విశ్వధాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువారు ఉండరు. అంత ప్రఖ్యాతిగాంచిన వేమన గారు సుమారు 1652 సంవత్సరం నుండి 1730 మధ్యకాలంలో జీవించారు. వారి పద్యాలలో లోకనీతులు, సామాజిక చైతన్యం పద్యాల లక్షణం. వారు సృశించని అంశము లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లో నుంచి దర్శించి ఆ దర్శన వైశిష్టాన్ని వేమన గారు తన పద్యాలలో ప్రదర్శించారు. వేమన గారు ఆటవెలదని ఈటగా విసిరిన దిట్ట, ఛాందస్సు భావాలకు తొలి అడ్డు కట్ట. పల్పుడెపుడు పల్పు ఆడంబరముగాను, సజ్జనుండు పల్పు చల్లగాను. పల్పుడెపుడు పల్పు ఆడంబరముగాను, సజ్జనుండు పల్పు చల్లగాను. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వధాభిరామ వినురవేమా, విశ్వధాభిరామ వినురవేమా. కంచు వస్తువు మ్రోగినట్లు బంగారం వస్తువు మ్రోగదు. అలాగే నీచుడు ఎంత ప్రయత్నించినా మంచివానిలా మాట్లాడలేదు, వ్యవహరించలేడు, ప్రవర్తించలేడు.